హాయ్ హలో నమస్తే, మీరు చూస్తుంది విలేజ్ మెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు మనం చూడబోయే విలేజ్ పచ్చదనంతో కళకళలాడుతుంది. చూడండి, రోడ్డుకు రెండు వైపులా పోతే ఆ ఊరు పేరు వచ్చేసి మర్రిపూడి అనే గ్రామం అండి. మనం ఇప్పుడు ఆ గ్రామం వెళ్ళబోతున్నాం. ఆ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూడటానికి లోపలికి వెళ్తున్నాం. రండి, వెళ్ళిపోదాం ఊర్లోకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ ఊర్లోకి వెళ్ళబోతున్నాం. పోతే ఈ ఊరికి వచ్చేసి సింగిల్ రూట్స్ ఉంటాయండి. మనం ఆ ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం అటువైపు వెళ్ళినప్పుడు మీరు చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే రూట్లు అనేవి అది ఏ ఊరికి ఆ ఊరు కోసం వేసినాయి కాబట్టి మ్యాక్సిమం సింగిల్ సింగిల్ రోడ్సే ఉంటాయి. అదిగోండి, మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ గేదెలు ప్రశాంతంగా గడ్డి తింటున్నాయండి. పెద్ద ఆయన గేదెలను మేపుతున్నాడు. ఏరియాకి వచ్చేసి ప్రతి ఊరికి ఎంట్రీలో కానీ ఎండింగ్లో కానీ తాడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా ఫేమస్ అండి. ఏదైనా గ్రీనరీతో స్టార్ట్ అవుతుంది పల్లెటూరు, అదే ఆ పల్లెటూరుకి అందం. ఓకే అండి, ఇప్పుడు మనకి రైట్ సైడ్ మొక్కజొన్న అనుకుంటండి అది దాటి వచ్చాం. అయితే ఒక పాకతో స్టార్ట్ అయిందండి ఊరు. నెక్స్ట్ ఒక బిల్డింగు ఇదిగోండి, ఒక తడిక కాంపౌండ్ వాళ్ళు కట్టారు చూడండి. అది డిఫరెంట్గా తాటాకులు పెట్టి కట్టారు, చాలా బాగుంది. ఇదిగోండి, ఒక పూల మొక్కలతోనే ఒక తడికిని అమర్చారు. ఈ ఊర్లో చాలా చాలా డిఫరెంట్గా ఉందండి. కాంపౌండ్ వాళ్ళు డిఫరెంట్గా మన మొక్కలతోనే తయారీ చేసేసి వాటిని తడికిలాగా అమర్చారు, కాంపౌండ్ వాళ్ళలాగా. అదిగోండి, ఎదురు ఒక టెంపుల్ కానొస్తుంది. ఓకే అండి, టెంపుల్ క్రాస్ అయ్యింది. అదిగో చిన్నపిల్లడు ఒకడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. రే పక్కకి రారా బాబు. ఓకే ఓకే ఓకే, అదిగోండి. మనకి రైట్ సైడ్ ఒక చిన్న టెంపుల్ కానొస్తుంది. ఈ ఊర్లో చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నట్టు ఉన్నాయండి. ఓకే, ఈరోజు హాలిడే ఆడుకుంటండి. పిల్లలు సరదాగా రోడ్డు మీద ఆడుకుంటూ తిరుగుతున్నారు, చాలామంది పిల్లలు కానీ వచ్చారు. ఓకే, ఫుడ్ చూడండి, మన వీడియో తీస్తుంటే విచిత్రంగా చూస్తున్నాడు. ఓకే అదిగోండి, గ్రీన్ మ్యాట్ చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, ప్రతి వీడియోలో గ్రీన్ మ్యాట్ కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా కానొస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, మనకు ఎదురుగా ఒక కన్స్ట్రక్షన్ చూడండి, చాలా నీట్గా కట్టారు. దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ బాగా అమర్చారు, చాలా బాగుంది. ఇదిగోండి, రోడ్డుకి రెండు వైపులా గ్రీనరీ, ఒక అరటి చెట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి. తడికిలతో మొక్కలతోనే కాంపౌండ్ వాళ్ళకి ఆ ఇంటికి తయారు చేశారండి డిఫరెంట్గా. అదొక స్పెషల్ పల్లెటూర్లు. ఓకే చూడండి, అరటి చెట్లు చూడండి, ఇళ్లలోనే చాలా చక్కగా పెంచారు. కొబ్బరి చెట్లు ఏదైనా డిఫరెంట్, అసలు ప్రకృతి నిజంగా చాలా బాగుండిద్దండి, చాలా పచ్చదనంతో చాలా నీట్గా. అదిగోండి, మనకి లెఫ్ట్ సైడ్ అరటి తోటే కనిపిస్తుందండి. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు, లోపల తోట వేసినట్టున్నారు. ఇళ్ళ మధ్య అది, కానీ తోటలా ఉంది. అదిగోండి, మనకు రైట్ సైడ్ ఒక హౌస్ కానొస్తుంది, చాలా నీట్గా ఉంది. ఓకే, అది కూడా ఒక టెంపుల్ లానే ఉందండి, హౌస్ కాదు. టెంపుల్స్ ఈ ఊర్లో చాలా కనపడ్డాయి. ఓకే, కొబ్బరి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, వన్ బై వన్. కనీసం 30 నుంచి 40 అడుగులు ఎత్తు పెరిగినాయి, చాలా బాగున్నాయి. చిన్న చిన్న షాప్స్ కూడా అక్కడ ఉన్నాయండి, ఎక్కడికక్కడే.
పిల్లలు చూడండి, చిన్న చిల్లర కొట్ట అంటారండి అది, చిన్న బడ్డీ కొట్టులాగా పెట్టేసుకుంటారు. పిల్లలందరూ వాళ్ళకి ఏమేం కావాలనేది అక్కడ దొరుకుతాయి, అందుకని పిల్లలు సరదాగా కొనుక్కుంటూ ఉంటారు. అదిగోండి, గ్రామ పంచాయతీ కార్యాలయం అంట. ఓకే, ఈ ఊరు ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సింది చాలా ఉందండి. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి, ఒకవైపు నుంచి కన్స్ట్రక్షన్లు అవుతా వస్తున్నాయి కొత్త కన్స్ట్రక్షన్లు. అదిగోండి, మనకు రైట్ సైడ్ చూడండి, ఒక బిల్డింగ్ చాలా నీట్గా కట్టుకున్నారండి. అట్లా వన్ బై వన్ ప్రతి ఒక్కళ్ళు హౌసెస్ని కొత్తగా తయారు చేసుకుంటున్నారు నీట్గా. ఎవరందరికీ వాళ్ళు నీట్గా హౌస్ కట్టుకోవాలనేది ప్లానింగ్. ఓకే, కొబ్బరి చెట్లు చూడండి, చాలా చాలా నీట్గా ఉన్నాయి. లోపల జామ చెట్లు, సపోటా చెట్లు చాలా బాగుందండి. పల్లెటూరుకి అవేనండి అందం. అదిగోండి, అక్కడ ఒక పూరిళ్ళు అనేవి ఒక్కచోటగా కనబడుతున్నాయి చూడండి. ఒక ఐదారు ఇళ్ళు చాలా నీట్గా ఉన్నాయి. రాబోయే నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ బిల్డింగ్లుగా తయారవ్వాలి మనం నెక్స్ట్ మనం వెళ్ళే తలకి. ఓకే, అదిగోండి, గ్రీనరీ మనం చూడటానికి ఎక్సలెంట్గా ఉండిద్దండి. ఆ గ్రీనరీ ఒకసారి ఒక లుక్ వేసుకోండి, ఇంత పచ్చదనం చూడండి, కంటికి కనపడే అంత లెక్క ఒక గ్రీన్ మ్యాట్ పరిచినట్టు. ఏదైనా పల్లెటూరుకే అది సాధ్యం అండి. చాలా చాలా నీట్గా ఆ గ్రీనరీ, నెక్స్ట్ ఊరు కనపడే అంతవరకు ఆ గ్రీన్ మ్యాట్ లాగా ఉందండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఓకే అండి, మన ఊరు ఎండింగ్కి వచ్చేసే మ్యాక్సిమం. మన వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన వీడియోస్కి మీ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా తప్పకుండా ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మనం తీసే ప్రతి పల్లెటూరు చాలా అందంగా చక్కగా ఉండిద్దండి. ఈ పల్లెటూరులు తీయటానికి కారణం కూడా అదే, చూపించడానికి. కాబట్టి మన వీడియోస్ ఎక్కడా మిస్ చేయొద్దు, ప్రతి వీడియో మీరు చూడండి. ప్రతి ఊరు, ఏ ఊరుకు ఆ ఊరు చాలా డిఫరెంట్గా ఉండిద్ది, చాలా చక్కగా ఉండిద్ది. కాబట్టి ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే అండి, వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.